हेलो फ्रेंड्स, वेलकम टू बेबल्स। मन नाइटी पप्पुंड पुलुसु पुलुसु चूसिनट कंदी पप्पु मन एक्कुवगा वेवाले, शनगपप्पु तक्कुवगाने वेवाले। एलंटे चिन्न वाळ्ळु कानी पेद्द वाळ्ळु कानी शनगपप्पु निंडा तिंटा डैजेशन अवदु, दानि कोसमे मनं कंदीपप्पु एक्कुवगा वेस्ट चेयबोतामु। नेनु कावाल्सिन विषयालु चूसिनट कंदीपप्पु ओक टम्लर् नेत्तुंडानु, दांट्लोने नेनु ఎండుమిరపకాయ వేసి నానపెట్టుండా ఒక 20 నిమిషాలు నానపెట్టాలి. ఒక టంబ్లర్ కందిపప్పు అంట, సగం టంబ్లర్ శనగపప్పు, దాంట్లో ఒక చెంచా పచ్చిబియ్యం వేసి అది కూడా నేను ఒక 20 నిమిషాలు నానపెట్టుండాను. ఇది రెండు చెరి రుబ్బి మనం ఉడకపెట్టి ఎత్తి పెట్టుకుపోతాము. నూరే దానికి దీంతో వచ్చి మనం ఒక చెంచా సోంపు, ఒక చెంచా జీలకర్ర, 2 పచ్చిమిరపకాయ, కొద్దిగా అల్లం, ఒక పెద్ద ఉల్లిపాయ, కొద్దిగా కొత్తిమీర ఆకు, ఇదన్నీ వేసి మనం నూరి ఎత్తి ఉడకపెట్టి ఎత్తి పెట్టుకుంటాం. దీంతో తాలింపు చూసినట్టే చిన్న ఉల్లిపాయ ఒక 10 ఉల్లిపాయ తరిగి పెట్టుంటాను. కరివేపాకు, ఒక టొమాటోలు, మళ్ళీ దీనికి కావాల్సిన ఉప్పు, నూనె, తాలింపుకు ఆవాలు, శనగపప్పు, మినపప్పు, ఒక నిమ్మపండు సైజుకు మనం చింతపండు నానపెట్టి కలిపి పెట్టుంటాను. ధనియాల పొడి 1 చెంచా, మిరప్పొడి 1 చెంచా, కొద్దిగా కొబ్బరి ఎత్తి పాలు ఎత్తి పెట్టుంటాను. కొబ్బరి పాలు మనం కొబ్బరి పాలు పోసి చేయబోతాము. ఇవన్నీ మనం ముందు నూరి ఎత్తి పెట్టుకుంటాం. శనగపప్పు, ఎండుమిరపకాయ, నూరి మనం ఉడకపెట్టి ఎత్తి పెట్టుకున్నాలే. ఈ నీళ్ళతో మనం పెట్టుకుంటాం, పులుసులో పోసుకోవచ్చు. అల్లం ఇంగో కొద్దిగా వేస్తాను. నూరే దానికి ఇంగో కొద్దిగా వేసుకోండి. పచ్చిమిరపకాయ 2, జీలకర్ర, సోంపు, పెద్ద ఉల్లిపాయ 1, ఇందులో కొద్దిగా కొత్తిమీర ఆకు. ముందు మనం దీన్ని బాగా పేస్ట్ లాగా నూరి ఎత్తేసి మళ్ళీ కందిపప్పు వేసి ఒక చొక్కరకొరని మనం నూరి ఎత్తుకుంటాం. దీనికి సరిపడిన ఉప్పు కూడా వేసుకుంటాం. ఇప్పుడు కందిపప్పు చూసారంట నిండా నైస్గా నూరొద్దు, కొంచెం కొరకొరని నూరుకుంటా. ఏలంటే మనం అప్పుడే మన కుంటకొచ్చి ఉడకపెట్టేటప్పుడు పగలకుంటూ ఉన్న, అందుకే మనం ఈ విధంగా మనం కందిపప్పు నిండా వేసి మనం చేస్తాము. శనగపప్పు సగం వేసుకున్నాల, నీళ్ళన్నీ మనకు పులుసులో పోసుకుంటాం. మనం చూసారా నూరి ఈ విధంగా నేను చిన్న చిన్న ఉంటగా పెట్టి ఇడ్లీ కొప్పరలో పెట్టి నేను ఉడకపెట్టి ఎత్తి పెట్టుకుంటాను. ఇడ్లీ కొప్పరలో ఒక 5 నిమిషాల నుంచి 8 నిమిషాలు మనం ఉడకపెట్టి ఎత్తి పెట్టుకుంటాం. అయితే ఒక కడాయిలో నూనె పోసి నేను వేడి చేస్తున్నాను. ఆ నూరిన పిండిలా కొద్ది కొద్దిగా నేను గిల్లి వేసి అది కూడా నేను వేయించి ఎత్తి పెట్టుకుపోతాను. అంటే చిన్నపిల్లకాయలు కానీ వేయించి మనం ఇస్తా కొంచెం బాగా క్రిస్పీగా ఉంటా తింటారు. దానికోసం కొద్దిగా మనం వేయించి ఎత్తి పెట్టుకుంటాం. పులుసు అడిగితే మన పులుసులో ఉంటే పెట్టవచ్చును. ఇది కూడా బాగా క్రిస్పీగా ఉన్న మనం వేయించి ఇది కూడా పిల్లకాయలకు ఒక చిన్న తట్ల మనం పెట్టేసిమంట తింటారు పిల్లకాయలు. మన తాలింపు చేయబోతాము. నూనె పోసుకోండి. తాలింపుకు చూసారంట ఆవాలు, ఆవాలు పగిలిన తర్వాత శనగపప్పు మినపప్పు వేసుకోండి. మనం పప్పులు వేసే వల్ల ఇంగో పొడి కూడా కొద్దిగా మనం వేసుకుంటాము. పప్పులో కూడా కొద్దిగా ఇంగో వేసి నూరి ఉంటాము. ఉల్లిపాయ వేస్తున్నాను. ఉల్లిపాయ, వెల్లుల్లి రెప్పలు, కరివేపాకు అన్నీ వేసి బాగా వేయించండి, వేగనివ్వండి బాగా. బాగా ఉల్లిపాయ వేగిన తర్వాత మనం టొమాటోలు వేసుకోవచ్చు. ఉల్లిపాయ కొద్దిగా రంగు మారిన తర్వాత మనం టొమాటోలు వేసుకుంటాం.
టొమాటోలు వేసి బాగా వేయించండి. టొమాటోలు బాగా వేగాలి. కొద్దిగా ఉప్పు కూడా మనం వేసుకుంటా. దీంట్లోనే కొద్దిగా ఉంటే ఎత్తి నేనే పాల కొట్టి పెట్టుంటాను. ఇది కూడా మనం దీంట్లోనే వేసుకుంటా. అంటే అప్పుడు పులుసు వచ్చి మనకు బాగా చిక్కగా దొరుకుతుంది. దానివల్ల కొన్ని ఉంటల్ని నేనే బాగా పగల కొట్టి ఈ పులుసులో వేయపోతాను. అప్పుడే మనకు బాగా పులుసు కూడా చిక్కగా వస్తుంది. సో బాగా వేయించండి. బాగా వేయించిన తర్వాత ఎక్కువ కొద్దిగా అది వేయాలి రుచి. నేను దీంట్లో ఇది వచ్చి ఉడకపెట్టిన ఉంటా. ఇది కూడా మనం అట్నే డైరెక్ట్గా మన పులుసులో వేయపోతాం. ఉడకపెట్టింది సరే. కందిపప్పు మనం ఎక్కువ వేసిన వల్ల బాగా సాఫ్ట్గా ఉంటుంది ఉంట. శనగపప్పు వేస్తే అట్నే పగిలిపోతుంది. అందుకే మనం వచ్చి కందిపప్పు ఎక్కువగా వేస్తున్నాము. బాగా టొమాటోలు వేయించండి. సరే ఇప్పుడు ధనియాల పొడి, మిరప్పొడి రెండు వేసుకుంటాను. ధనియాల పొడి, మిరప్పొడి వేసి బాగా వేయించండి. ఆ పచ్చి వాసన పోయేదాకా మనం వేయించాలి. దీంట్లోనే నేను ఎత్తి పెట్టిన కొబ్బరి పాలలో సహం పాలు పోస్తున్నాను. కొద్దిగా మళ్ళీ మనం కడాన్లో పోసుకొచ్చును మెంతపాలు. ఇది ఒక 5 నిమిషాలు వచ్చి మనం వేగనివ్వాలి టొమాటాలని. మనం దీంట్లోనే పగల కొట్టిన ఆ ఉంటలు ఉంటుంది కదా, అది కూడా వేసేస్తాం మనం. చూసారా బాగా పగల కొట్టి పెట్టుండాను. ఇలా బాగా వేసుకోండి. పులుసు బాగా మనకు చిక్కగా ఉంటుంది, రుచిగా ఉంటుంది పులుసు. పిల్లకాయలు కూడా పులుసు పోసేటప్పుడు బాగా వాళ్ళగా నచ్చిన బాగా పులుసు. ఉంటలు మొత్తం బాగా టొమాటాల వేగిని ఒక 5 నిమిషాలు మనం మూసిపెట్టేస్తాం. చూసారా 5 నిమిషాలు అయిపోయింది. నీళ్ళు పోస్తుంది నేను ఒక టంబ్లరు. ఇప్పుడు చింతపండు పోస్తున్నాను. చింతపండు రసం కలిపి పెట్టి ఉండాలి, అది పోస్తున్నాను. బాగా కలిపి ఉడియండి. ఉప్పు మనం చూసుకోవచ్చు, కావాలంటే వేసుకోవచ్చు. చూసారా మనం ఉడకపెట్టిన ఉంటని దీంట్లో వేస్తున్నాను పులుసులో. ఒక 5 నిమిషాలు వచ్చి మన పులుసులో ఉంట సరిపోతుంది. చూసారా ఉడకపెట్టిన ఉంటలు వేసేస్తుంది. మేత ఉండ పాలు కూడా మనం పోసేస్తాం. కొబ్బరి పాలు మనం దీంట్లోనే వచ్చి మనం వేయించిన ఆ ఉంటలు కూడా వేసుకుంటాం. సహా వేసుకుంటాం. మీకు ఎంత కావాలనో వేసుకోండి. మేత ఉండేది వచ్చి పిల్లకాయలకు తట్లు పెట్టిస్తా, బాగానే తింటారు. బాగా క్రిస్పీగా ఉంటుంది, కరకరలాడ పిల్లకాయలు తినేదానికి. సో ఉడకపెట్టిన ఉంటలు, వేయించిన ఉంటలు అన్నీ వేసుకోవచ్చు. ఈ పులుసు వచ్చి చూసారంట అన్నం, ఇడ్లీ, దోశ, మళ్ళీ చపాతి అన్నిటినీ మంచి కాంబినేషన్ ఉన్ను, బాగా రుచిగా ఉన్ను. ఉప్పు వచ్చి మీరు చూసేసి వేసుకోండి. ఏంటంటే మనం పప్పు నూరేటప్పుడు వేరే ఉప్పు వేసి ఉండము. దానికి తగినట్టే మీరు ఉప్పు చెక్ చేసి ఉప్పు కావాలంటే వేసుకోండి. సరే ఒక 5 నిమిషం మనం మూసిపెట్టేస్తాం. కొద్దిగా పైన కొత్తిమీర ఆకు వేసుకోండి. రుచి అయిన పప్పుండ పులుసు రెడీ. నేను పప్పుండ పులుసు ఎలా తయారు చేసాను చూస్తుంది, మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. నచ్చుంటే షేర్ చేయండి, లైక్ చేయండి. మర్చిపోకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.